वेलकम टू वीनास व्लॉग्स मनम गोबी मंचूरियन एला चेयालो चूद्दाम। गोबी मंचूरियन की कावाल्सिन इंग्रीडियंट्स कट चेसुकुन्न गोबी मैदा साल्ट कॉर्न फ्लोर चिल्ली पाउडर अजीनामोटो विनेगर सोया सॉस ग्रीन चिल्ली सॉस रेड चिल्ली सॉस इप्पुड मनं तैयार चेसे विधानं चूद्दां। मुंदुगा स्टव वेलिगिंचुकुंदां। इप्पुडु वाटर नी बागा बॉयल चेद्दामंडी। ఈ విధంగా కొంచెం లైట్ గా వార్మ్ అయినాక salt వేసుకుందాం। ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్న గోబీని కాలీఫ్లవర్ ని వాటర్ లో వేసుకుందాం। ఒక 2 టు 3 నిమిషస్ వరకు దీన్ని బాయిల్ చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। చేసుకొని దీన్ని ఒక బౌల్ లో తీసుకోవాలి। ఇప్పుడు బ్యాటర్ తయారు చేసుకోవడానికి ముందుగా బౌల్ తీసుకోవాలి। बाउल लो 3 स्पून्स ऑफ कॉर्न फ्लोर वन टेबल स्पून साल्ट तीसुकोवाली। ఆయిల్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి। కొంచెం థిక్ పేస్ట్ గా బ్యాటర్ ని తయారు చేసుకోవాలి। లంప్ సేమ్ ఫామ్ అవ్వకుండా థిక్ గా ఇలా బ్యాటర్ ని తయారు చేసుకోవాలి। ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం। ఈ కన్సిస్టెన్స్ లో ఉంటే చాలు। బ్యాటర్ ఇలా ఉంటే చాలు। ఇలా ఉంటే ఆ గోబీ మంచూరియన్ కి చేయడానికి సెట్ అవుతది। నేను ఒక హోల్ గోబీని తీసుకున్నాను। ఈ గోబీ ఎంత క్వాంటిటీ బట్టి మనం బ్యాటర్ ని తయారు చేసుకోవాలి। అప్పుడే గోబీ మంచూరియన్ అనేది క్రిస్పీగా స్పైసీగా మంచిగా వస్తుందన్నమాట। దీన్ని ఇప్పుడు ఈ బ్యాటర్ లో యాడ్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్నాక टू टेबल स्पून इंका कास्ता मैदा टू टेबल स्पून मैदा वन टेबल स्पून कॉर्न फ्लोर वेसुकोवाली। चेतो इला मिक्स चेसुकोवाली। మిక్స్ చేసుకొని ఇలా తిక్కగా అన్ని కాలీఫ్లవర్స్ కి ఇలా అప్లై అయినట్టు ఉంది। బాగా తిక్కగా ఉంది। ఇలా బ్యాటర్ ఇలా తయారు చేసుకోవాలి। ఫైవ్ మినిట్స్ ఇలా పక్కకు పెట్టాలి। ఫైవ్ మినిట్స్ ఇది పక్కకు పెట్టేయాలండి। ఇలానే ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని వేట్ చేసుకుందామండి। 5 మినిట్స్ అయిపోయిందండి। డీప్ ఫ్రై చేసుకుందాం।
कलर लो इला लाइट गा वस्ते चालो तीसेदां ఆయిల్ లో కొంచెం కొంచెం కాలీఫ్లవర్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్ లో లైట్ గోల్డ్ కలర్ లో వస్తే తీసేయాలండి మళ్ళీ వేసుకోవచ్చు మనం ముందుగా ఇలా తీసేద్దాం సారి ఫ్రై చేసుకొని సైడ్ లో తీసుకున్న కాలీఫ్లవర్స్ ని మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేద్దాం హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు ఈ కలర్ వచ్చాక తీసేద్దాం ఇప్పుడు డీప్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు పాన్ పెట్టుకుందాం పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడి అయిపోయిందండి దీంట్లో చాప్డ్ గార్లిక్ వేసుకుందాం గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుందాం ఆనియన్స్ వేసుకుందాం ఒక 1 నిమిషం వరకు ఇలానే ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు దీంట్లో కాస్త salt వేసుకుందాం కాస్త black pepper కాస్త ajinomoto सोया सॉस 1 टेबल स्पून सोया सॉस वेनेगर 1 टेबल स्पून कास्ता रेड चिली सॉस 1 टेबल स्पून चिली सॉस ग्रीन चिली सॉस इदी कूडा 1 टेबल स्पून हाफ कप वाटर ऐड चेसुकोवाली दींट्लो ओक कप लो 1 टेबल स्पून कॉर्न फ्लोर इंका वाटर ऐड चेसुकोनी इला मिक्स चेसुकोवाली 1 टेबल स्पून कॉर्न फ्लोर लो वाटर ऐड चेसी इला मिक्स चेसुकोनी दींट्लो ऐड चेसुकोवाली మెల్లగా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కావాలంటే ఆప్షనల్ గా రెడ్ చిల్లీ పౌడర్ కూడా కాస్త యాడ్ చేసుకోవచ్చు స్పైసీగా ఇంకా బాగా ఉండడానికి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ ని దీంట్లో యాడ్ చేసుకుందాం रेडी अयिपोयिंदी मंचूरिया मंचूरियन रेडी अयिपोयिंदी दीनी सर्विंग बाउल लो तीसुकुंदाम इप्पुडु इप्पुडु दीनी कोत्तिमीर वेसी गार्निश चेसुकुंदाम